ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ ఆఫీసులో ప్రెస్ మీట్ లో డీఎస్పీ ప్రకాష్ రావు మాట్లాడుతూ, జాతీయ రహదారులనందు రాత్రిపూట ఆగి ఉన్న వాహనాల డ్రైవర్లకు తాము పోలీసులమని చెప్పి డ్రైవర్ల వద్ద నుండి డబ్బు మరియు విలువైన వస్తువులను దొంగిలించిన కేసులో ముద్దాయిలను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేసి 23,000 రూపాయలను కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యవేక్షణలో దర్శి డీఎస్పీ అద్దంకి సిఐ నేతృత్వంలో అద్దంకి ఎస్ఐ వారి సిబ్బంది ముద్దాయిలను 2019 అక్టోబర్ 15వ తేదీన రాత్రి 10:30 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 23,000 రూపాయలను కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఏటీఎం సెంటర్స్ నందు దృష్టి మళ్లించి ఏటీఎం కార్డు మారుస్తూ దొంగతనం చేసిన కేసులో ముద్దాయిలను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేసి 160,000 రూపాయలు రికవరీ చేయడం జరిగిందని, దొంగతనాలు అద్దంకి, సత్తనపల్లి, దర్శి, కొత్తపేట, సనత్ నగర్, నగరంపాలెం, మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో 105,000 రూపాయలతో పాటు 50,000 రూపాయలు విలువ చేసే ఒక మోటార్ సైకిల్ మరియు 5,000 రూపాయలు విలువ చేసే ఒక మొబైల్ను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ రాత్రిపూట మన నామ ఎక్స్ప్రెస్ హైవేలో అలాగే నేషనల్ హైవే మీద కూడా పోలీసు వాళ్ళని చెప్పి ఆగిన లారీ దగ్గర పోవటం, చెకింగ్ పేరట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అవి చేస్తున్నారు. అవి మనకి మొత్తం 2 కేసులు నమోదైనవి, ఒకటి అద్దంకిలో, రెండోది వేటపాలెంలో. మొత్తం డ్రైవర్ల దగ్గర డబ్బులు లాక్కోవటం, పోలీసులని చెప్పి దౌర్జన్యం చేయటం, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువు తీసుకోవటం చేస్తా ఉన్నారు. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 5 ముద్దాయిల్ని దీంట్లో నిందులుగా గుర్తించడం జరిగింది. దాంట్లో దాస వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 23,000 రూపాయలు స్వాధీనం చేయడం జరిగింది 2 కేసుల్లో. దీంట్లో అద్దంకి సీఏ గారు మరియు వాళ్ళ ఎస్ఐ గారు కాకుండా పీసీ 2534 బి రవితేజ, ఎస్సీ 607 ఆంజనేయులు వీళ్ళు దీంట్లో జాగజక్యంగా వాళ్ళ ఆచూకీ కనుక్కొని అరెస్ట్ చేయడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహించారు. వారికి ఖచ్చితంగా క్యాష్ రివార్డ్తో పాటు రివార్డ్స్ కూడా ఎస్పీ గారి ద్వారా అందజేయటం జరిగింది. బ్యాంకుల ఏటీఎంల దగ్గర చదువు రాని వాళ్ళని, తర్వాత వృద్ధుల్ని ఎంట్రీ చేసుకొని వాళ్ళని మాటల్లో పెట్టి హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ ఏటీఎం కార్డ్స్ పిన్ నెంబర్స్ కూడా తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అమౌంట్ డ్రా చేసి తర్వాత వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పిన్ నెంబరు గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత కార్డు మార్చేస్తాడు, 11 కార్డును మార్చేసి ఒక ముద్దాయిని అద్దంకి సిఐ గారు శివవర్ధన్, తర్వాత అద్దంకి ఎస్ఐ గారు వాళ్ళ టీం పట్టుకున్నారు. 9 కేసులు అతని మీద నమోదన్నాయి. అతని పేరు ముల్లమూడి వెంకట కోటేశ్వరరావు, తండ్రి నాగేశ్వరరావు, 19 సంవత్సరాలు, ఇనిమెల్ల గ్రామం, ఈపూర్ మండలం, గుంటూరు జిల్లా. అతను ఇతను ఇంతకుముందు కూడా నేరాలు చేసినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. మొత్తం అతని దగ్గర 115,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఏఎస్ఐ 980 ఎస్ దయానందరావు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, వీరు ఈ కేసుని ఛేదించారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు కూడా వాళ్ళకి రివార్డ్తో పాటు క్యాష్ రివార్డు కూడా ఇస్తానని చెప్పి ఉన్నారు. వాళ్ళకి త్వరలో ఆ రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది.